వెంకటన్న అన్నమాట ప్రకారం సంవత్సరంలో ఆ సినిమా తీసుకొచ్చారు. బట్ శంకరన్నకు ఉన్న కమిట్మెంటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కూడా రాలేదు. కాబట్టి డిసెంబర్ 9 ప్రకటన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అలాగే రేపు ఇంకా 5-10 సంవత్సరాలకు ఎప్పటికైనా చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి సినిమా ఆ సాహసం చేయడం, శ్రీధర్ గారు మన కుమరంభీరు సినిమా తీశారు, ఒక 15 ఏళ్ళ క్రితం తీసినాను, 15 ఏళ్ళ క్రితం తీసింది. కానీ ఆంధ్ర దర్శకులకు ఆంధ్ర నిర్మాతలకు తెలివితేటలు లేకేం కాదు, రాఘవేంద్రరావుకి వీళ్ళకి కూడా ప్రమాణానికి తెలివితేటలు ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న సంఘటన మీద వాళ్ళు కూడా ప్రతి సంఘటన మీద సినిమా తీయగలరు, కానీ కక్ష కట్టి తెలంగాణ ప్రాంతం మీద కక్ష కట్టి తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఇంత బహుజ్వలమైనటువంటి పోరాటాన్ని వెండి ధరకు రాకుండా అడ్డుపడుతూ వచ్చారు. కనీసం ఊహల్లో కూడా రాలేదు. దాన్ని ఈ మట్టి మీద పుట్టినటువంటి శంకరన్న అది ఆ వెండి ధర మీద జై బోలో తెలంగాణ అనేటువంటి అక్షరాన్ని వెలిగించాడు. వెండి ధరకు కావాల్సినటువంటి ఒక తెలంగాణ రూపాన్ని అందుకే శంకరన్న తెలుగు సినిమా చరిత్రలో, తెలంగాణ చరిత్రలో, తెలుగు సినిమా చరిత్రలో చాలామందికి తెలంగాణ ఉద్యమంతో మాత్రమే ఐడెంటిటీ ఉంది నాయకులు అని కూడా చాలామంది ఉన్నారు. కానీ శంకరన్న ఈ తెలంగాణ జయబోలో తెలంగాణ సినిమా తీయటం వల్ల మాత్రమే గొప్ప దర్శకుడు కాలేదు. చాలా అద్భుతమైనటువంటి సినిమాల్ని తెలుగు జాతికి ప్రపంచానికి అందించారు. తర్వాత తనకున్నటువంటి యువతతోటి ఈ సినిమా తీశాడు. అందుకు మొత్తం తెలంగాణ సమాజం మొత్తం విడిపోదాం ప్రేమగా మనం కలుసుకుందాం అన్నటువంటి నినాదం చేస్తే మొత్తం తెలుగు సమాజం కూడా శంకరన్నకు లోనబడి ఉంటుంది. ఈ జీవో తెలంగాణ చిత్రం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో 77 చర్చలు పెట్టినటువంటి వేద కుమార్ సార్, ఆయన రిఫరీని కూర్చుంటారని మరి దీంట్లో ఆయన నటుడు ఆయన కూడా వచ్చి కూర్చుంటే బాగుంటుంది. మా టీము ఎగిరిపోయింది, ఒకటే దగ్గర పోయింది, మళ్ళీ ఇప్పుడు లక్ష్మీ అంటే తిరుగుతున్నాడు, వచ్చిందని రాలేదు ఆయన. అట్లాగే మన అలనారాయణ గారేమో మీటింగ్లో ఉన్నాడు, నేను వస్తానని చెప్పిండు. కాబట్టి వేద కుమార్ సార్ 4 పాత్రలు ఇచ్చలేదు, నలుగురికే పక్కన ఉద్దేశంలో శ్రీనివాస ఉండాలి కానీ మమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేదు. ఒక వేద కుమార్ సార్ని గుర్తుపడతారు, ఆ గడ్డం వేయడం లేదు ఆయన్ని గుర్తుపడతారు. మమ్మల్ని చూస్తున్నట్టే అబ్స్ట్రాక్ట్గా ఎక్కడో కలుస్తారు చూస్తారు, చూసి అన్న మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందంటే జైబులో తెలంగాణ వేద కుమార్ సార్ మాత్రం పక్కన గుర్తుపడతారు. కాబట్టి దయచేసి మాట్లాడేటంటే ఉద్యమం మొత్తం బాగానే ఒంటి కట్టింది కానీ ఆ రక్తంలో పోయింది కానీ ఈ సినిమా కూడా లోపలికి ఇచ్చి వదిలిపెట్టి శంకరన్న ఇంకా పాత్రలు లేవు, పాడు లేవు, కొత్త సినిమాలు లేవు, ఎవరు విజయనగరం కూడా లేదు మమ్మల్ని. అందుకోసమే తెలంగాణకు సంబంధించినటువంటి సాహిత్య సాంస్కృతికమైనటువంటి ఒక సైన్యంగా ఆ చిత్రం తీసినందుకు అది ప్రత్యేకంగా అభినందిస్తూ సినిమాకు సంబంధించినటువంటి విషయాలు మీరు చూసినటువంటి వాటి మీ యొక్క ప్రతిస్పందన జయశ్రాము గారు పెద్దవాళ్ళ తాళ్ళ గారు మీరు చెప్పడం చాలా ముఖ్యమైన కాబట్టి మేమంతా క్లుప్తంగా మాట్లాడి కార్యక్రమం ఇస్తున్నప్పుడు గోపి కర్ణాకర్ గారు వారి యొక్క స్పందన